मिस्टर रवि गारु असलु एपील एं जरुगुतोंदि पवन वर्सेस पवर अन्नट्टुगा एमैना राजकीयं नडुस्तोंदि इदि एक्कडि वरकु वेल्लबोतुंदि सर జగన్ వర్సెస్ పవన్ అంటున్నారా? ఆ పవన్ వర్సెస్ పవర్ అంటున్నా. పవర్ పవన్ వర్సెస్ పవర్ అనండి, జగన్ వర్సెస్ పవన్ అనండి. ఈ సమస్య అంతకంటే కూడా చాలా విస్తృతమైంది. మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మనము శ్రీభాగవడం బడిక అంతకుముందు దత్త మండలాలు అప్పగింత ఇంకా అంతకుముందు బొబ్బిలి యుద్ధం కాలంలో జరిగిన ఒప్పందాలు వీటన్నిటి గురించి మాట్లాడే ఉపయోగం లేదు. ఇప్పుడు విశాఖ నుంచి విజయవాడ వరకు జరుగుతున్నటువంటి రాజకీయం, విశాఖలో జరిగినటువంటి ఆ గర్జన అనంతరమైనటువంటి గజిబిజనండి, వివాదాలనండి, వీటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఎక్కువ ఉంది. ప్రజలు స్పష్టత దాన్ని కోరుతున్నారు. మొట్టమొదటిది ఇదంతా కూడా ప్రధానంగా రాష్ట్ర కర్త కర్మ క్రియ అని ఇద్దరు వాడారు కాబట్టి విశాఖ పరిణామాలకు కర్త కర్మ ఎక్కువ భాగం రాష్ట్ర ప్రభుత్వమే వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే వికేంద్రీకరణ కావాలి, రాజధాని కూడా కావాలి, ప్రజాస్వామ్యం కూడా కావాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలని ఆలోచించాలి తప్ప విశాఖ వర్సెస్ అమరావతి, అమరావతి వర్సెస్ కర్నూలు, ఇప్పటికే ఒక విభజనకు గురైన ఈ రాష్ట్రంలో మరొకసారి ఆ ఛాయలు ప్రచరించడం అనేది చాలా చాలా ఆందోళనకరమైన అంశం. ప్రభుత్వం, పోలీసులు ఇప్పటికైనా కానీ ఆ విషయం గుర్తించాలి. ఇప్పుడు ఉత్తరాంధ్రలో మీరు మీకు ఆ ప్రాంతం గురించి కూడా బాగా తెలుసు. ఆ వెనకబాట అవన్నీ కూడా నిజమే, కానీ అదే సమయంలో దాని ఏదో ఇప్పుడు కట్టే అమరావతి నుంచి అక్కడికి ఏదో మేము మార్చేస్తున్నామన్న ఒక బాధి భ్రమ మాత్రమే. ఎందుకంటే ఇంతకుముందు కూడా అన్నాను నేను, మీరు అక్కడ ఏం కట్టలేదు, 3.5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికి కూడా ఇప్పుడు హైకోర్టు నవంబర్ కు వాయిదా వేసింది. అంటే 2022లో కూడా ఏమీ జరగదు. ఈ రెండు చోట్ల కూడా ఏమీ లేని దానికి ఈ 3 రాజధానులు అనే పేరుతో ఓ పెద్ద వివాదం, వికేంద్రీకరణ బదులు వివాదీకరణ పెంచడం అన్నది ఎంత మాత్రం సమంజసం కాదు. మంత్రులు అందరూ స్వయంగా ఉండి పాల్గొన్న తర్వాత ఆ జేఏసీ కాస్త జిఏసీగా గవర్నమెంట్ యాక్షన్ కమిటీగా మారినటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉంది. అయినా అక్కడ ఏమీ ఆకాంక్ష లేదు, అభివృద్ధి అవసరం లేదని నేను చెప్పట్లేదు. విభజన చట్టమే వెనకబడిన ప్రాంతాలకు గుర్తించింది. దానికి తీసుకోవాల్సిన చర్యలు మీరు తీసుకోండి. ప్రాంతాల మధ్య స్పర్ధ పెంచడం అనేది దానికి పరిష్కారం కాదు. ఇక రెండవది జనసేన విషయానికి వస్తే వాడు జనవాణి అనేది వరకు విజయవాడలో చేశారు, భీమవరంలో చేశారు. పెట్టుకున్నాం మేము ముందే, మాకు 3 రాజధానుల సమస్యతో సంబంధమే లేదని నిన్న పవన్ కళ్యాణ్ అంటున్నారు. అది నిజంగా అయినప్పుడు వాళ్ళని ఎందుకు అనుమతించలేదు? వాళ్ళు ఎక్కడో హాల్లోనో ఎక్కడో చేసుకొని ఉంటే ఏమి ఇబ్బంది వచ్చేది కాదు. దాన్ని ఒక పెద్ద సమస్యగా మార్చడం, 30వ సెక్షన్ అమల్లో ఉందని రెండు పార్టీల మధ్య తేడా చూపించడం, అదే ఉన్నా గర్జనని అనుమతించిన వాళ్ళు జనవాణి లాంటిది అనుమతించుంటే పెద్ద సమస్య ఉండేది కాదు. అలాగే పవన్ కళ్యాణ్ యాత్ర వచ్చినప్పుడు ఆ పోలీసు అధికారులు వ్యవహరించిన తీరు ఇదంతా కూడా ఏ పార్టీకైనా ఉండే హక్కు తప్పకుండా ఉంటుంది. పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ విమానాశ్రయంలో జరిగిన దాడి, దాని గురించి కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అవతరాలు రెచ్చగొట్టారు కాబట్టి మా వాళ్ళు దాడి చేశారంటే ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ ఈ దాడులు ఇలాగే జరిగిపోయేటటువంటి అవకాశం అది ఎవరికి కూడా రాష్ట్రానికి మంచిది కాదు. మంత్రులు సంయమనం పాటించాలి, జనసేన కూడా జరిగిన దానికి బాధ్యత వహించాలి. సతీష్, ఇక్కడ ముఖ్యమైన అంశం నేను లేవనెత్తుతుంది, విశాఖ విమానాశ్రయాన్ని పదే పదే ఇలాంటి ఘటనలకు ఎందుకు అనుమతిస్తుంది? దాన్ని నిర్వహించే కేంద్ర ప్రభుత్వం అని కూడా ఒకసారి అక్కడ జగన్ను వెనక్కు పంపించారు, ఒకసారి కత్తి దాడి జరుగుతుంది, ఒకసారి చంద్రబాబును వెనక్కు పంపించారు, ఇప్పుడు మంత్రుల మీద దాడి ఎలా జరుగుతున్నాయి? అసలు అత్యంత భద్రతగా ఉండాల్సిన విశాఖ విమానాశ్రయం వివాదాలకు సృష్టిస్తున్నది ఎవరు అనే ఒక అంశాన్ని కూడా ఆలోచించాల్సి ఉంది. తర్వాత ఆయన హోటల్లో ఉన్నారు, దాన్ని చుట్టుముట్టారు, నోటీసులు ఇచ్చారు, ఇవన్నీ కూడా చేశారు. ఇవన్నీ కూడా అవసరమా? ఇంత ఉద్రిక్తత పెంచడానికి ఎందుకు నడిచారు? అభివృద్ధికినో ఈ వివాదాలకు సంబంధం ఏంటి? కాబట్టి తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము అలాగే ఈ పోలీసు యంత్రాంగం కూడా ఒక సంయమనమే కాదు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. ఆ పరిస్థితి ఎవరు ఏర్పాటు చేశారు, ఎందుకైంది అనేది పరిశోధించాలి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముక్త భారత్, మోడీ ముక్త భారత్, కాంగ్రెస్ ముక్త భారత్ అన్నట్టుగా వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. మీరు తప్పకుండా ఉద్యమాలు అవన్నీ చేసి వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఎవరు కాదన్నారు. కానీ ఎన్నికలకు మధ్యలో ఒక రాష్ట్ర ప్రభుత్వం లేకుండా చేయడం అంటే కేంద్రం యొక్క జోక్యము, కేంద్రం తొలగించడము అనే అర్థం వస్తే మటుకు అది చాలా ప్రమాదకరమైంది. ప్రజల ద్వారా, ప్రజా ఉద్యమాల ద్వారా, ఎన్నికల ద్వారా ప్రభుత్వాలు మారుతాయి కానీ రాజ్యాంగంలో ముక్త భారత్ ఎవరు? ముక్త భారత్, ముక్త ఆంధ్ర, ముక్త తెలంగాణ అట్లా సృష్టించేటటువంటి అవకాశం ఏమీ లేదు. కాబట్టి ప్రజాస్వామికంగా మూడో ముఖ్యమైనది కడపడని పాత్రధారిగా ఉన్న బీజేపీ గురించి నేను చెప్తున్నా. ఆయన ఈ నిన్న విజయవాడకు వచ్చేసరికి సోము వీరాజు గారు అక్కడ ప్రత్యక్షం అయిపోయారు. ఆయనతో కలిసి మీరు ఎలా చేస్తారు? విశాఖలో ప్రత్యేక హోదా దగ్గర నుంచి, వెనకబడిన ప్రాంతాల నిధుల దగ్గర నుంచి, విశాఖ ముక్కు దగ్గర నుంచి అన్ని ఆగిపోయిన చాలా విషయాలు
ఢిల్లీ కోర్టులో ఆగిపోయి. అది చంద్రబాబు కూడా చెప్పారు అంతకుముందు ధర్మ యుద్ధం అప్పుడు, అంతకుముందు తెలుగుదేశం హయాంలో జరిగిన ఆలస్యం కూడా ఉంది. అందుకనే ఈ మూడు పార్టీలు కూడా కలిసి మళ్ళీ ఈ మూడు పార్టీలే ముందుకొచ్చి రకరకాల రాజకీయ విన్యాసాలు చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే రాష్ట్రం కానీ మళ్ళీ ఆ వలలోకి లేదా ఆ విషమైన దాంట్లోకి వెళ్ళకూడదని మటు నేను కోరుకుంటున్నా. ప్రజలు వికేంద్రీకరణ కోరుకుంటున్నారు, మొదలు పెట్టిన అమరావతి పూర్తి కావాలి, విశాఖ రాయలసీమ కూడా అభివృద్ధి కావాలి, అందులో ఏం సందేహం లేదు. ఇది ఘర్షణలు గజిబిజిలు లేకపోతే గర్జనలు కాదు, అందరు కలిసి ఒక చేసి అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి రావాల్సినవి రాబట్టాలి, రాష్ట్రంలో పూర్తి చేసుకోవాలి. కోర్టులో ఎలాగో ఉంది కదా, కోర్టు చెప్పిన దాన్ని ప్రభుత్వం అనుసరిస్తామంటుంది, అది చేయండి. మూడు రాజధానుల బిల్లే లేదు, నేను స్పష్టంగా రోచయ్య గారికి చెప్తున్నాను, మూడు రాజధానుల బిల్లే ఈ ప్రభుత్వం పెట్టలేదు. సుప్రీంకోర్టులో కూడా మేము మూడు రాజధానులు పెడతామని చెప్పలేదు, వికేంద్రీకరణ అనే చెప్తున్నారు. వికేంద్రీకరణ అంటే రాజధాని మార్పు కాదు, హైకోర్టు పెట్టినంత మాత్రాన అది రాజధాని కాదు, ముఖ్యమంత్రి కూర్చొని పాలించినంత మాత్రాన అది రాజధాని కాదు. మీరు రాజధాని అనే దాని నిర్వచనం మీరు మారుస్తూ ఉన్నారా, కోర్టులో చెప్పారా? ఇలాంటి చాలా ప్రశ్నలు వైసీపీ ముందు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు ఉంది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో మరొకసారి మీరు ఈ వివాదాలు పెంచకండి, ఉత్తరాంధ్రకు విశాఖ ఉక్కును కాపాడండి, లేకపోతే ఆ వెనకబడిన ప్రాంతాల నిధులు తెప్పించండి, లేకపోతే అక్కడ సుజల స్రవంతి వంశధార ఇలాంటి అనేక వెనకబడి ఉన్నాయి. ఇప్పటికే పూర్తి కాలేదు, వాటికి అజెండాలోనే లేదు. వికేంద్రీకరణ అనేది ఒక మంత్రం లాగా చెప్పడం తప్ప దానికి సంబంధించిన ప్రణాళిక అజెండా లేదు. పవన్ కళ్యాణ్ కూడా కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకుండా పైపెచ్చు బీజేపీ వాళ్ళతోనే కలిసి ఆ సోమవీరరాజు గారితో కలిసి ఇదేదో చేస్తామనేది కూడా ప్రశ్నార్థకమే. ఆయన నిన్న కూడా అంటున్నాను, నేను ఢిల్లీ వెళ్ళను, ఇక్కడే సాధిస్తానని. ఇవన్నీ ఢిల్లీ చేతుల్లో చాలా ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి, కోర్టులో ఉన్నాయి. ఎక్కడ చేయాల్సిన పోరాటం అక్కడ చేయాలి తప్ప ప్రజలను తీసుకొచ్చి పోటాపోటీగా జరిపి దీన్ని ఉద్రిక్తతను పెంచుకోవటం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. ఇప్పటికైనా ఈ గుణపాఠం నేర్చుకుంటే ఎవరి ఎవరి ఆందోళనలు ఉద్యమాలు వాళ్ళు చేసుకోవచ్చు. ప్రభుత్వం దానికి ఆటంకాలు కల్పించడం, పోలీసులు ప్రయోగించడం సరికాదు. ఈ రాష్ట్రానికి ప్రశాంతత, ప్రగతి, ప్రజాస్వామ్యం ఈ మూడు కావాల్సినటువంటి సందర్భంలో మనం ఉన్నాం అనుకుంటున్నాం. రైట్, కిలర్ రాశి గారు ఓకే, అంటే జనసేన వర్సెస్ వైసీపీ మధ్య రాజకీయ విమర్శలు, ఈ సవాళ్లు ప్రతి సవాళ్ళు విషయాన్ని పక్కన పెడితే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు కొంత సమయం పాటించాలి, శాంతి భద్రతల అంశం మీ పరిధిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే పార్లమెంటరీ బోర్డ్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా ఒక మాట మాట్లాడారు, అటువంటి మాట వాళ్ళకి బాధ్యత లేదు. వైసీపీ ఎంపీలు కనీసం ఒక డైరెక్షన్ ఇవ్వరండి. రైట్ 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 మహేష్ గారు, ఒక నిమిషం సార్, మహేష్ గారు ఒక నిమిషం సార్, కిలా రోషే గారు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ అడగల ఈ రోజు వరకు కూడా సార్, ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో టైఅప్లో ఉండి కేంద్ర ప్రభుత్వంలో ఈ రాష్ట్ర విభజన సమస్యలు ఎందుకు తీర్చలేదని ఎందుకు అడగట్లేదు, లేదు ఈ రాష్ట్రానికి బల్క్ ఇండస్ట్రీ ఇస్తానంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు లెటర్ పెట్టి దాన్ని ఆపే ప్రయత్నం చేశారు, ఆ రోజు ఎందుకు విమర్శించలేదు, ఈ రాష్ట్రాని కోసం నిజంగా ఆయన పోరాడే వ్యక్తి అయితే ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి కేంద్ర ప్రభుత్వం అమరావతి ఇక్కడే ఉన్నది, అమరావతి ప్రాంతం ఇక్కడే ఉన్నది, అమరావతి క్యాపిటల్ గానే ఉన్నది, దీన్ని మీరు తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. అమరావతి ఇక్కడే ఉన్నది, మీరు ఎందుకు ఈ రాష్ట్రాల కోసం పోరాడుతున్నారు? కక్ష పెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష పెట్టుకొని మాట్లాడుతా ఉన్నాడు తప్ప ఏ రోజైనా కానీ ఈ రాష్ట్రం మంచి కోసం రాష్ట్రానికి అది కావాలి, రాష్ట్రానికి ఇది చేస్తే మంచిది, ఏ రోజున ఒక మంచి మాటలు మాట్లాడారు, ఎందుకు మాట్లాడతారు?
ఒక్కొక్కరుగా మాట్లాడదాం. కిలార్ రాజశేఖర్ గారు ఇక్కడ ఏంటంటే రాజ్యసభ సభ్యులు ఉన్నారు, అటు అధికార పార్టీ అనుకున్నంత రీతిలో అడగడం లేదు, నిలదీయటం లేదన్నది వాస్తవం అని రవి గారు లాంటి విశ్లేషకులు చెప్తున్నారు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర విభజన సమస్యలపైన, రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం చేయాల్సిన పనులపైన గట్టిగా నిలదీయటం లేదు. అదే సందర్భంలో జనసేన అదే రీతిన ఉందన్నది రవి గారి విశ్లేషణ. అంటే మూడు పార్టీలు అదే రీతిన ఉన్నాయని మొన్న ఆ మధ్యన ఉండవేలు అరుణ్ కుమార్ గారు ఒక ప్రకటన చేశారు. ఏపీలో ఎవరు గెలిచినా 25 బీజేపీ మూడు పార్టీలు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రావాల్సిన అంశాలపైన గట్టిగా నిలదీయటం లేదు. ఏదో ఆందోళన చేశాము, ప్రకటనలు పట్టుకున్నాం, ర్యాలీ చేశాము, రౌండ్ టేబుల్ చేశాము, అందరూ చెప్తున్నారు, ఇది వాస్తవ విషయం కాదా? ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, కానీ అవన్నీ కూడా తప్పు దారి పట్టించడానికి ఇవాళ ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక మంచి బ్రహ్మాండమైన విప్లవాత్మైన మార్పులు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, వాటిని కప్పిపుచ్చడానికి కోసమే ఈ తప్పుడు ప్రకటన తప్పుడు ప్రచారాలని కూడా సచివాలయ వ్యవస్థ నుంచి ప్యాకేజ్ రైల్వే జోన్ రానికుండా ఇవాళ పాలవరం ఇలాంటి కీలక అంశాల మీద మీరేం సాధించారనే ప్రశ్న ఖచ్చితంగా అధికారంలో ఉన్న మీకు వర్తిస్తుంది. ఈ అంశాలపై ఏం నిలదీశారనే ప్రశ్న టీడీపీ జనసేన కూడా వర్తిస్తుంది. అడగాల్సిన బాధ్యత ప్రతిపక్షాలదే, మీది కాదా? అధికారం ఉన్నారు మీది కాదా? ప్రభుత్వానికి కాదా? ప్రతిపక్షాలు అడగాలి, కానీ ప్రభుత్వం అడగకూడదు. ఏ రోజైనా సరే ఈ రాష్ట్ర సమస్యల కోసం పోరాడారా? తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదని ప్రయత్నం చేశారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడతలేదు? అవినీతి కుర్రవాళ్ళని అందరినీ మీరు ఊరే వచ్చేవాడు దళితుడు చంపేసి ఇంటి ముందు పడేస్తే ఇక్కడ ఉన్న పరిస్థితులు రాకుండా చేయాలి. ఇంతవరకు సొంత బాబాయ్ వివేకానంద హత్య కేసు గురించి మాట్లాడకపోతే ఇది బాగా విశాఖ ఎపిసోడ్ తర్వాత జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఏపీ రాజకీయం మారిపోయింది. నేను ఇందాక స్టార్టింగ్ లో ఉన్నాను, పవన్ వర్సెస్ పవర్ అన్నట్టుగా రాజకీయం మారిపోయిందని. ఎండ్ కార్డ్ ఎక్కడ, రాజకీయం ఎలా ఉండబోతుంది ఇప్పుడు? తప్పనిసరిగా అసలు ప్రజలకు ఏదైనా విషయం వెళ్ళాలి, ఎవరి వాదన వాళ్ళు వినాలనేది ముఖ్యంగానే ఒకరినొకరు అర్చుకోవడం వల్ల ఈ విశాఖలో జరిగిందే మళ్ళీ
టీవీ ఛానల్లో కూడా జరిగితే మళ్ళీ ఉపయోగమే ఉంటుందండి. మిత్రులు, ప్రభుత్వం మొదట బాధ్యత వహించాలి. నేను మొదట చెప్పా, అమరావతి పూర్తి చేయాలి, విశాఖకు సంబంధించి కూడా అభివృద్ధి వికేంద్రీకరణ చేయొచ్చు, కానీ ఇది రాజకీయ వివాదీకరణ కాదు, వికేంద్రీకరణ కావాలి. విశాఖలో అసంఖ్యాకమైన సమస్యలు ఉన్నాయి. మోడీ గారికి జగన్ గారు పరోక్ష మిత్రులు, పవన్ గారు ప్రత్యక్ష మిత్రులు, వీళ్ళిద్దరు కూడా చేయొచ్చు. ముందు ప్రభుత్వం చేయాలి, తర్వాత ప్రతిపక్షాలు చేయాలి, తర్వాత పవన్ కళ్యాణ్ గారితో పాటు తిరుగుతున్నటువంటి బీజేపీ నాయకులు, సోమ్ విరాజ్ లాంటి వాళ్ళు ఎక్కువగా చేయాలి. గత పాలక పార్టీగా తెలుగుదేశం చేయాలి. మూడు పార్టీల మీద బృహత్తరమైన బాధ్యత ఉంది. ఆ పని చేయకుండా ప్రజల మధ్య మళ్ళీ ప్రాంతాల వారీగా వివాదాలు పెట్టడం అన్నది ఎంత మాత్రం కూడా, అది కూడా విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఇంకా మూడోది ప్రజాస్వామ్య సూత్రాలు, పార్టీలు తప్పకుండా పని చేయొచ్చు, కానీ కేంద్రాన్ని తీసుకొని వచ్చి కేంద్రం ద్వారా, అంటే కేంద్రం సహాయం చేయదు కానీ జోక్యం చేసుకుని అది ఏదో పెత్తనం చేస్తుంది అనేటటువంటి వైఖరి మటుకు దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నర్ తప్పకుండా కలవచ్చు. గవర్నర్, రాష్ట్ర పాలకుడు పవన్ కళ్యాణ్ ఆయన కలిసి తన అభిప్రాయాలు, అక్కడ అనుభవాలు, సమస్యలు ఆయన తప్పకుండా చెప్పొచ్చు. దాన్ని కూడా తప్పపట్టడం, రెండోది ఇంత పెద్ద కీలకమైన సమస్యలో వ్యక్తిగతమైనటువంటి అంశాలు తీసుకొని వచ్చి ఒకరినొకరు సవాళ్లు విసురుకోవడం, దాడులు చేసుకోవడం, బూతులు తిట్టుకోవడం, ఇది మనది ఏం ప్రజలు ఇది మాత్రం కోరుకోవడం లేదని నేను చెప్పగలుగుతాను. స్పష్టంగా ప్రజలు ఒక స్పష్టత కోరుకుంటున్నారు, ప్రగతి కోరుకుంటున్నారు, దాన్ని కేంద్ర రాష్ట్రాలు కలిసి రావాలని కోరుకుంటున్నారు. పదే పదే జనసేన ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కూడా రాష్ట్రం కోసం నిలబడాలి. అందుకే నేను రాష్ట్ర జేఏసీ అన్నా, అది ముఖ్యమంత్రి దాన్ని నడిపించాలి తప్పకుండా. ఇదివరకు ఉప్పు ఫ్యాక్టరీ అప్పుడు పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఆ దిశలో వెళ్ళాలి, కానీ ఇక్కడ పరస్పరం ఒకరి మీద ఒకరు మాట్లాడేసి కులాలు ప్రాంతాలు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చే పరిస్థితి, ఇది ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయం కాదు, ఇది రాష్ట్రానికి ఏది మేలు చేయదు. ఇప్పటి నుంచి ఎన్నికల వరకు ఈ విద్వేషాలు వివాదాలు పెంచుకుంటూ పోతే రాష్ట్రం ఎట్లాంటి పరిస్థితి వస్తుందనే ఆందోళన కూడా కలుగుతుంది. పోలీసుల మీద ఆధారపడి ఎప్పుడు ఎవరు పూర్తి కాలం పాలించలేరు. ప్రజల మద్దతు పొందాలి, ప్రతిపక్షాన్ని కూడా విశ్వాసంలోకి తీసుకోవాలి. రాష్ట్రానికి సంబంధించిన ప్రణాళిక ఏంటి ఇంకోటి అని వారు అన్నట్టుగా పాదయాత్రలు ఏం చెప్పలేదే నవరత్నాల్లో. నవరత్నాలకు రాజధాని సమస్యకు ఏంటి పోటీ? కాబట్టి ఈ అంశాలలో స్పష్టమైన ఒక ప్రజాస్వామికమైన వైఖరి తీసుకొని వెనకబడిన ఉత్తరాంధ్ర ఆకాంక్షలు కూడా గుర్తించాలి. రాయలసీమ సమస్యను కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఏమీ జరగడం లేదు. నేను చెప్తుంది ఏంటంటే రాజధాని సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది తప్ప బయట రభస జరుగుతుంది. కానీ రాజ్యాంగ పరంగా తర్వాత పాలనా పరంగా ఏ అడుగు కూడా ముందుకు పడలేదు. పాలనా రాజధాని, అసలు రాజధాని వచ్చినట్టే మాట్లాడుతున్నారు మంత్రులు. ఏ ఆధారంతో మాట్లాడుతున్నారు? ఏ శాసనం ఉందని మాట్లాడుతున్నారు? సుప్రీంకోర్టులో చిక్కులు తొలగిన తర్వాత సుప్రీంకోర్టు ఇంతవరకు విచారణగా చేపట్టలేదే. కాబట్టి ఇక్కడ రాజకీయ ఎజెండాలు, ఎన్నికల ఎజెండాలు కనిపిస్తున్నాయి తప్పితే రాజధాని ఎజెండా కానీ ప్రాంతాల వికేంద్రీకరణ ఈ రెండు కూడా పక్కకు నెట్టబడ్డాయి సతీష్. ఇప్పటికైనా ఉద్రిక్తతలు చల్లార్చడానికి పార్టీలు ప్రయత్నించాలి. ఇప్పుడు గవర్నర్ గారు చెప్తే గవర్నర్ కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి అలాంటి ఒక సానుకూల ఒక నిర్మాణాత్మకమైన వైఖరి రాష్ట్రానికి చాలా అవసరం. ఆ తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు గెలిచే వాళ్ళు గెలుస్తారు, ఎవరు మాట్లాడతారు, ఎన్నికల మాట్లాడతాయి ప్రజలే అంతిమ నిర్ణేతలు. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ రవి గారు.